చనిపోతుంది మీకు విషయం కాదండి, రేపు పొద్దున్న వైజాగ్లో ఎవరు చనిపోతే మీకు పడుతుంది, అది మాకు భయం వేస్తుంది. పోనీ తెలుగుదేశం పార్టీని మనం నమ్మదా అంటే, అరే పవన్ కళ్యాణ్ వచ్చి ఏమి ఆశించకుండా మీ జెండాలు మీ ఎజెండాలు మోది గెలిపించండి అంటే, మీరు అడ్డగోలుగా దోచేశారు భూములు, ఇష్టాలచిన భూములు పనిచేశారు, ఎవడు అడుగుతాడు దీని గురించి? మరి తెలుగుదేశం మొత్తం ముఖ్యమంత్రి గారికి వారి ప్రజాప్రతినిధుల మీద పట్టయితే పోయింది, గంటా గారి మీద పట్టుపోయింది, అడ్డగోలుగా దోచేస్తుంది ఎవరు మాట్లాడరు. అందుకని తెలుగుదేశాన్ని ఇంకోసారి తీసుకొద్దామంటే సపోర్ట్ చేద్దామంటే కుదరదు. మీకు నేను ఎలా ప్రూవ్ చేయాలి? ఒక మన ఉత్తరాంధ్రకి చెందిన ఒక సివిల్ కాంట్రాక్టర్, చిన్నపాటి పొక్లైనర్ నడుపుకునే వ్యక్తి, ఒక రామ్మోహన్ లాంటి వ్యక్తికి ఆముదాల వలస నుంచి నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తున్న అభ్యర్థిగా, ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ కొడుకు గేదె చైతన్యాన్ని మనం కూర్చోబెట్టి మనం పాతపట్నంగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. అంటే జనసేన పార్టీ చాలా మామూలు సామాన్య వ్యక్తులు చిన్నప్పుడు మనిషి వచ్చిన కష్టాలు తెలుసు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోండి అంటే 2000 మంది వచ్చారు, 175 నియోజకవర్గాలకి దాదాపు 2400 మంది అభ్యర్థులు పెడితే మనతో పనిచేసిన వాళ్ళతో సహా చాలా మంది నచ్చితే కొంతమంది వాళ్ళని చేశాం. ఇంత స్క్రూటినీ చేసిన తర్వాత రూపాయి తీసుకోకుండా వైవీ రెడ్డి గారు వచ్చారు, వైఎస్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ నుంచి, ఎస్వై రెడ్డి గారు క్షమించాలి, ఎస్వై రెడ్డి గారు వస్తే మిగతా వాళ్ళు మనం ఏమేం కోరుకుంటారో తెలియదు కానీ నేను చెప్పాను సార్ నాకేం డబ్బులు వద్దు, మీరు ప్రజలకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మన రాయలసీమకి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్తే ఆయన రెండు చేతులు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి నేను చేసి పెడతాను, ఇలాంటి పార్టీ నేను ఎక్కడ చూడలేదు. నేనేం కోరుకుంటున్నానంటే ఎక్కడో కొంత బట్ పట్టుకొద్దాం. ఎలాంటి మార్పు అంటే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్తే లంచాలు అడిగిన సమాజం, ఒక చిన్నపాటి పని చేసుకోవాలంటే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టని సమాజం, రోడ్ల మీద నేను ఉపరిని కొట్టు పెట్టుకొని అమ్మాలి నేను పెట్టుకుంటానంటే దాన్ని వారికి చిన్నపాటి లైసెన్స్ ఇచ్చి వాళ్ళని వేధించని సమాజం, వేధించని వ్యవస్థ, ఇది నాకు చాలా చిన్నవి కానీ ఇవి జరగట్లేదే. సగటు మనిషి బతికే పరిస్థితులు లేవే. ఒక చిన్నపాటి విద్యార్థి నాకు ఐడెంటిటీ కార్డు పోయింది, ఆధార్ కార్డు కావాలంటే 200 రూపాయలు అడగని వ్యవస్థను నేను కోరుకోవాలంటే వ్యవస్థను జాగ్రత్త. ఒక విద్యార్థి ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు భారవడ విద్య, అది జనసేన భరిస్తుంది. ఒక జబ్బు వస్తే మనం ఇంత కష్టపడతాం అందరం, ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మనకు ట్యాక్స్గా చెల్లిస్తే మనకి రిటర్న్ గిఫ్ట్ మనకి ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎంతసేపు పొలిటికల్ పగా ప్రతికారం రిటర్న్ గిఫ్ట్ అంటే, మీరు జనసేనకి నిలబడి ఇంత చేశాను, రేపొద్దున మన పార్టీ వస్తే నేను చేయగలిగేది ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు, మనకి ఆరోగ్య బీమా ఇద్దాం, ఎందుకంటే ఏ జబ్బు ఎప్పుడు వస్తాం మనం తెలియదు, చెప్పి రావు జబ్బులు, అందుకంటే నిలబడదామని. పిల్లలకి విద్య ఉచితంగా రావాలి. అలాగే మనకి మత్స్య కార్మికులు మొత్తం ఉన్నారు, వీళ్ళందరికీ జెట్టీలు కానీ వారికి డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళాలి, వారికి మరబోట్లు కానీ బలంగా చేయాలంటే జనసేన రావాలి. ఇవన్నీ నేను పెట్టాను. అలాగే ఆడపడుచులు క్షేమంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటే అభద్రత ఉండకూడదు, అవి రావాలంటే చాలా బలమైన వ్యవస్థ ఉండాలి. ఎలాంటి వ్యవస్థ ఉండాలంటే నాయకులే ఇష్టారాజ్యంగా వాళ్లే చట్టాలను ఉల్లంఘించే వాళ్ళైతే మరి వాళ్ళే న్యాయం చేస్తారు. అందుకనే అనకాపల్లి మన విశాఖపట్నం పార్లమెంటుకి జేడి లక్ష్మీనారాయణ గారిని మనం తీసుకొస్తున్నాం, బలంగా మన పార్లమెంట్ అభ్యర్థి ఆయన. అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే ఖండ ఖండాలుగా నరికేసి తోలు తీసే వ్యక్తి, అంటే అవినీతి తోలు దోపిడీ వ్యవస్థ ఎవరున్నా కానీ వాళ్ళని ఖండ ఖండాలు చీల్చి చెండాడగలిగే శక్తి సత్తా ఉన్న వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక చిన్నపాటి 175 రూపాయలు ఉపాధ్యాయురాలుగా పనిచేసే అలాంటి టీచర్ కొడుకు, అది మీరు మా రాసుకోవడం చెప్తే బాగుండదు. మీ కామెంట్స్ నేను మాట్లాడకూడదు. నేను ఏదో మాట్లాడదామంటే ఎలక్షన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది. ఇలా చెప్పకుండా ఏ ఆగు. అలాగే గంపా గిరిధర్ గారిని బలమైన మెజారిటీ తోటి మనం గెలిపించండి, ఎందుకంటే నేను మీకు అండగా ఉన్నాను. నేను
అంటే ఒక వ్యవస్థను నడపడం ఒక కానిస్టేబుల్ కొడుకునే, చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకునే. నేను మీలాగా చాలా మంది పెద్దలు ఇక్కడ జేడీ గారి లాగా వీళ్ళందరిలాగా పెద్ద పెద్ద చదువు, మా మాదాసు గారు నేను లాయర్లు చేయలేదు, లా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లాయర్ లా చదువుకున్నారు. మన వైస్ ప్రెసిడెంట్ గంగా మన వెంకయ్యనాయుడు గారి ఆయన సహ విద్యార్థి, వాళ్ళంతలా చదువుకోలేదు. నేనేదో సార్ నేను పెద్ద చదువుకోలేదు, పదో తరగతి కొంచెం బలంగా 32 మార్కులతో పాస్ అయిన వాడిని, ఏదో మాకు తోచిన సహాయం చేస్తున్నాం. అంటే నాలాంటి వాడు పసి పెట్టి ఇక్కడ దాకా వచ్చాడంటే ఎంత ధైర్యం కావాలి, వదిలేయగలగాలి. పోరాటం చేస్తే పోయేదే ఉంది విధవ బానిస సంఖ్యలు కదా. ఏమిటి బానిస సంఖ్యలు? మన ఓట్లేయించుకుని మళ్ళీ బందీలు చేసే బానిస సంఖ్యలు, మన ఓట్లేయించుకుని మళ్ళీ బెదిరించి మాఫియా సంస్కృతిని తీసుకొచ్చే బానిస సంఖ్యలు, వీటిని పారదోలడం. బలమైన వ్యక్తిని తీసుకొచ్చాను, వారిని మనస్ఫూర్తిగా మీరు గెలిపించండి. మనకి అలాగే రైతులకి అడ్డు పాపం ఒళ్ళంత పనిచేస్తే రిటైర్ అయిప్పుడు ప్రతి దారుణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి రిజైన్ చేస్తే ఒక్కరోజుకి వెళ్ళినా కానీ జీవితకాలం వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఒక ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీయపోయే వాళ్ళకి వాళ్ళు పెన్షన్ లేదు. అలాగే ఒక రైతుకి శ్రమించి మనందరికీ మనకు అన్నం పెడితే రైతుకి పెన్షన్ లేదు. అలాంటి రైతుకి మనం 5,000 పెన్షన్ ఇస్తున్నాం. సాగు సహాయానికి మనం 8,000 ఇస్తున్నాం. నేను 8,000 ఇస్తాను జగన్, మన చంద్రబాబు గారు 10,000 ఇస్తాం అంటారు. నేను 10 అంటే ఆయన 10,000 బాబు నాకు తెలియట్లేదు. నేను నిజాయితీకి 8,000 ఇస్తాను, కుదిరితే రేపు పొద్దున 10,000 పైన కూడా ఇస్తాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం నా జేబులో మీకేం కావాలో మీకు ఒక ప్రతి రైతుకి నేను 10 వజ్రాలు ఇస్తాను, 10 లక్షలు చేసాను రా, నమ్మద్దు. రత్నాలు వజ్రాలు అడిగిన నమ్మద్దు. ఏమి చేయని వాళ్ళు, నా భయం ఒకటే, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వస్తే మనం మొత్తం మాఫియా అమ్మ వాళ్ళందరూ, వాళ్ళు ల్యాండ్ మాఫియా ఇష్టం మాఫియా. వైసీపీ వాళ్ళు వస్తే మొత్తం రౌడీలను పెడతారు ఇక్కడ మనకి. వైజాగ్ రౌడీ సంస్కృతి అయితే నేను వైజాగ్ లో నటనలో ఓనామాలు దిద్దుకున్నాను, నాకు ఇష్టం వైజాగ్. మీరు వైజాగ్ లో రౌడీ సంస్కృతి పట్టుకొస్తే మరి నన్ను నేను రోడ్ల మీద రావాల్సి గుర్తుపెట్టి నాకు అలాంటి పరిస్థితులు కల్పించకుండా ఉండాలి అంటే నిలువెత్తు నడిచే ధైర్యం జేడి లక్ష్మీనారాయణ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలి. సౌత్ లో బలవంగా అన్ని వర్గాల సమస్యల్ని అక్కడ పెట్టు కాలుష్యం దగ్గర నుంచి కానీ అన్ని అన్ని న్యాయం జరగాలి అంటే గంపా గిరిదిరిగా గెలిపించండి. అలాగే మీ అందరికీ సభాముఖంగా వేడుకుంటున్న అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ గాజువాకలో మీకు ఎవరైనా బంధువులు తెలుసుంటే మీ ఫ్రెండ్స్ ఉంటే నాకు ఓటేయమని చెప్పరా కొంచెం. ఓ మంచి మాట చెప్పండి అబ్బా, మీ సొమ్మేం పోతుంది. అందరికీ ఘనమైన ఇంత మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఒకసారి జేడీ గారిని పక్కన రావాల్సింది కోరుకుంటూ, గంపా గిరిజన్ పక్కన రావాల్సి కోరుకుంటూ, వారిద్దరిని గెలిపించవలసింది కోరుకుంటూ. అలాగే నేను పార్టీ కోసం చాలా మంది పనిచేశారు, సభాముఖంగా మీ అందరికీ అలాగే జనసేనకి పార్టీ ఆఫీస్ లేకపోతే మారపడుచు సహోదరి, మాకు పార్టీ ఆఫీస్ ఇచ్చారు జనసేనకి. వారి దీవెనలు ఈ రోజున మనస్ఫూర్తిగా నిలబెట్టిని వారు మాకు అండగా నిలబెట్టమా, మీ సహాయం మర్చిపోం. మీరు దయచేసి ఇది మన పార్టీ పెద్ద మనసుతోటి మిమ్మల్ని ఆశీర్వదించండి. అలాగా అంటే అందరినీ ఇప్పుడు నేను దగ్గరికి అందరూ రావడం ఇబ్బంది అవుతుంది కానీ ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ మీరు వెనక్కి వెళ్ళండి.
పక్కన ఆడపడుచులకి ఈరోజు మా ఉషిశ్రీ గారు బ్యాడ్మింటన్ క్రీడకారని నేను అడిగాను, మీకేం కావాలి, మీరు ఎందుకు వస్తారు పార్టీలో కంటే నాకేదో సమస్యలు ఉంది, స్పోర్ట్స్ని యువతను డెవలప్ చేయాలనుంది, పార్టీలను పనిచేయాలని పెద్ద మనసుతో వచ్చినందుకు ఉషిశ్రీ గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. జనసేన జెండాని ఎక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళ బ్యాడ్మింటన్ పోటీ జరిగితే ఎగరేసి విజయ్ మనకి జనసేన జెండాని ఎగరవేసిన ఉషిశ్రీ గారు